ప్రణామాలు సద్గురు నేను ఉదయం ఆరు గంటలకు లేస్తాను ఏమన్నారు నేను ఉదయం ఆరు గంటలకు లేస్తాను త్వరగా వంట చేసి పిల్లలని తయారు చేసి ఎనిమిదిన్నర కల్లా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరున్నరకి తిరిగి వచ్చి మళ్ళీ పిల్లలకి స్నానాలు నేను ఫ్రెషప్ అయ్యి పూజ చేసి వంట చేసి హోంవర్క్ చేయించి నిద్రపోతాను ఇన్ని పనుల మధ్య నా జీవితంలో యోగాని ఎప్పుడు చేయాలి మీరు ఆరు గంటలకు లేస్తారు ఏదో ఒక సమయంలో పడుకుంటారు మీరు రోజంతా బిజీ యోగాకి సమయం ఏది మీకు తినటానికి కబుర్లు చెప్పడానికి మీ పని చేసుకోవటానికి అన్నిటినీ చేసుకోవటానికి సమయం ఉంది కానీ మీ గురించి మీకు సమయం లేదు ఇదేగా చెప్తున్నారు ఇప్పుడు ఇదెలా ఉందంటే మీరు నిరంతరం ఒక వీరమరణం పొందడానికి సిద్ధమైన సైనికుడులా కోసం నాకు సమయం లేదు ఎప్పుడు నన్ను నేను నా వాళ్ళకి అర్పించుకుంటున్నాను ఏమిస్తున్నారు మీ ఆందోళనలు చిరాకు ఆదుర్త అన్ని పిల్లలకు పంచుతున్నారు అవునా మీ పిల్లల మీద మీకు నిజంగా శ్రద్ధ ఉంటే నిజంగా వాళ్ల మీద ప్రేమ ఉంటే వారి వికాసానికి ఆహ్లాదంతో ప్రేమతో ఉన్న వాతావరణం ఇవ్వటం ఎంతో ముఖ్యం మీ పిల్లలకి కొత్త బూట్లు ఇవ్వటం వాళ్లకి మంచి బట్టలివ్వడము వాళ్ళకి గేములు ఇవ్వటము ఇంకేదో ఇవ్వటం ముఖ్యం కాదు ప్రతిరోజు ప్రతి క్షణం మీరు వాళ్ల చుట్టూ ప్రేమతో ఆనందంతో నిండిన వాతావరణాన్ని కల్పించడం అన్నది మీరు వారికిస్తున్న ఈ పనికిమాలిన వాటికంటే ఎంతో ముఖ్యం అవునా కాదా అవునా కాదా మరి జీవితంలో మీ దృష్టి దేని మీద ఉండాలి మీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అన్నిటినీ చేసుకోగలిగితే చేసుకోండి లేదా ఏది చేయగలరో అది చేయండి ప్రతి వాళ్ళకి కొన్ని పరిధులుంటాయి కదా మీరు ప్రపంచంలో అన్నీ చేయాలనుకుంటే మీకు పిచ్చెక్కుతుంది ప్రతి వాళ్ళు వాళ్ళు ఏమి చేయగలరో నిర్ణయించుకోవాలి ఒకరు ఆరు గంటలకే లేచి ఈ పనులన్నీ ఆనందంగా చేసుకుంటారు మరికొంతమంది ఇవి చేయలేరు దానికి అనుగుణంగా వారి జీవితాన్ని సరిచేసుకోవాలి కదా మీరివన్నీ చేస్తున్నది మీరు కోరుకున్నందువల్ల కాదు మీరు మరొకరిలా ఉండాలనుకుంటున్నారు అదే అసలు సమస్య ఎదుటివారికి ఏముందో మీకు అదే కావాలి మీకు అది అవసరమో కాదో మీకు తెలియదు ఇంత చేసి సంపాదించిన మీ భార్య భర్త పిల్లలు ఇంకా ఎన్నో వీటిని అనుభవించినప్పుడు ఇవన్నీ ఎందుకు మీరివన్నీ సృష్టించింది ఇవి ఆనందాన్నిస్తాయనే కదా అవునా కాదా కాని ప్రస్తుతం అదే మీ ఆందోళనకు దుఃఖానికి కారణమవుతోంది ఇలాంటప్పుడు మీరు మీ జీవితాన్ని పరిశీలించండి అవునా అవునా కాదా మీ చదువు ఉద్యోగం పెళ్ళి పిల్లలు ఇదంతా ఎవరికోసం ఎందుకంటే ఇవి మీకు సంతోషాన్ని కలిగిస్తాయని మీరు అనుకున్నారు అవునా కాని ఇప్పుడు అవే విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఇది నిజమైతే మీరు మళ్ళీ ఓసారి గమనించాలి ఒకవేళ మీరు వీటిని మేనేజ్ చేయలేకపోతే వీటిని తగ్గించండి ఒకవేళ మీ సామర్థ్యాల్ని పెంచుకోగలిగితే ఆ చేయాలి ఇప్పుడు మీరు రోజుకి ఒక ముప్పై నిమిషాలు చొప్పున యోగా మీద పెట్టుబడి పెట్టారంటే ఎంతో లాభం చేకూరుతుంది సమయం విషయంలో కూడా మీకు కలిసొచ్చే మొదటి విషయం ఏంటంటే మీ నిద్రకోట తగ్గుతుంది మీరు రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతూ ఉంటే దానర్థం మీ జీవితంలో మూడు వంతులు నిద్రలోనే గడిపేస్తున్నారు అంతే కదా మూడొంతుల జీవితం నిద్రకే మీ శరీరం బుద్ధి మరింత శక్తివంతంగా మారితే మీ నిద్ర సమయం సహజంగానే తగ్గుతుంది అలా మీకు రోజుకి మూడు నాలుగు గంటల మెలుకో సమయం కలిసొస్తే అది చాలా పెద్ద విషయం కదా అంతేకాకుండా మీ శరీరం మనసు ఇంకొంచెం పద్ధతిగా ఉంటే మీరు చూస్తారు నేను తెలుసుకున్నదేంటంటే సులువైన యోగా పద్ధతులతో ఆరు నుంచి ఎనిమిది వారాల్లో చాలామందిలో పనిచేసే సామర్థ్యం ఎలా మారుతుందంటే అంతకుముందు ఎనిమిది గంటల్లో చేసే పని ఇప్పుడు మూడు నాలుగు గంటల్లోనే చేసేస్తారు మిమ్మల్ని మీరు రోజూ పొడుగూతా చూసుకుంటే ఒకవేళ ఒక రోజంతా మీకు తెలియకుండా మీ వీడియో తీస్తే మీ జీవితంలో మీకు తెలియకుండానే ఎన్ని అనవసరమైన కదలికలో అనవసరమైన మాటలు పనులున్నాయో మీకు తెలుస్తుంది మీరు నిజంగా ఆ పని చేయాలో రోజు ఒక వీడియో అబ్బాయిని మాట్లాడుకుని మీకు తెలియకుండా వీడియో తీయమని చెప్పండి మీరొక్క రోజులో ఎన్ని అనవసరమైన పనులు చేస్తున్నారో తెలుస్తుంది మీ బుద్ధి మరింత క్రమబద్ధంగా ఉంటే ఈ అనవసరమైన మాటలు అనవసరమైన చర్యలు అనవసరమైన విషయాలు మాయమైపోతాయి అవి వెళ్ళిపోతే మీకు చాలా సమయం ఉంటుంది మీకు జీవించడానికి ఇరవై నాలుగు గంటలుంటుంది తెలుసా మనం దీన్ని ఇరవై ఆరు గంటలుగా మార్చనక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు చాలు ఇరవై నాలుగు గంటలు మనం చాలా చేయొచ్చు మనం క్రమబద్ధంగా తదేక దృష్టితో ఉంటే మనం ఇరవై నాలుగు గంటల్లో ఎంతో చేయొచ్చు మీరలా ఏకాగ్రతతో లేనప్పుడు మీకు సమయం లేదనిపిస్తుంది మీరందరూ బిజీగా లేరు మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు కదా అవునా కాదా నిజమా కాదా ఆలోచనలతో తలమునకలై ఉన్నారు కాబట్టి ప్రశ్న అడిగిన చెప్తున్నా దయచేసి రోజుకి అరగంట పెట్టుబడి పెట్టండి ఐదున్నరకే లేవండి సరేనా మీరే చూస్తారు ఉన్నట్టుండి మీ జీవితం ఎంత మెరుగ్గా ఉంటుందో నాకు సమయం లేదు అనే వాదన సరైంది కాదు సమయం చేసుకుంటే ఎంతో మార్పు కనిపిస్తుంది